चित्तूर जिल्ला चदल्ल ग्रामंलोनि श्री चौडेश्वरी अम्मवारी देवालयंलो प्रैवेट उपाध्यायुलतो प्रत्येक समावेशं एर्पाटु चेशारु पारिश्रामिकवेत्त वेणुगोपाल रेड्डी मित्र बृंदं ई समावेशान्नि एर्पाटु चेशारु प्रैवेट उपाध्यायुलकु वेणुगोपाल रेड्डी चेयितुन अंदिंचडं संतोषंगा उंदनि उपाध्यायुलु तेलिपारु करोना वल्ल जीतालु लेक इब्बंदुलु पडुतुन्न तमकु अंडगा निलिचारनि चेप्पारु తమకు వేణుగోపాల్ రెడ్డి నిత్యావసర సరుకులు అందించారని తెలిపారు. కరోనా వల్ల ప్రైవేట్ ఉపాధ్యాయులు ఎంతో కష్టపడుతున్నారని తన దృష్టికి రావడంతో వారికి తనవంతు సహాయాన్ని అందించానని వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. తనలాగే మరింత మంది దాతలు ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం జిల్లా అధ్యక్షుడు హరిబాబుతో పాటు పలువురు పాల్గొన్నారు. పట్టణాల్లో బాడుగలు కట్టుకోలేక మళ్ళీ వాళ్ళు సొంతూర్లకు పోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. చాలా మంది పల్లెల్లోకి వచ్చి వాళ్ళకి ఏమీ లేక వ్యవసాయం లేక వ్యవసాయం చేసుకున్న వచ్చిన పంటని గిట్టుబాటుకి అమ్ముకోలేక మార్కెటింగ్ తీసుకెళ్ళలేక ఇటువంటి సందర్భాల్లో చాలామంది టీచర్లు నలిగిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. తిరుపతిలో చూస్తే ఆల్మోస్ట్ 40% ఆఫ్ ది హౌసెస్ టీచర్లు కంప్లీట్గా వేకెంట్ అయ్యి టూలెట్ బోర్డ్స్ ఉన్నాయండి. ఏంటి ఇది అని మేము ఎంక్వైరీ చేసి వార్త రాయడానికి ప్రయత్నం చేస్తే ఆర్ఐఓ స్కూల్ ఎడ్యుకేషన్ వాళ్ళకి ఇంటర్మీడియట్ అండ్ స్కూల్ ఎడ్యుకేషన్ కన్సల్ట్ చేస్తే ప్రైవేట్ టీచర్స్ చాలా ఇబ్బందుల్లో ఉన్నారు సార్. మేము ఆల్రెడీ యూనియన్స్కి కూడా చెప్పాము. మేము కొంతమంది స్పందిస్తున్నారు, కొంతమంది స్పందించలేకున్నారు. యూనియన్లు సమష్టిగా నిర్ణయం తీసుకుంటే టీచర్లకైనా భవిష్యత్తు, ప్రైవేట్ టీచర్లకు భవిష్యత్తు ఉంటుందేమో అని చెప్పి మేము ఆ విధంగా కూడా ప్రయత్నం చేస్తే కూడా కొంత ముందుకు సాగినటువంటి పరిస్థితి సార్ చాలా దమనీయంగా ఉందని చెప్పారు. నేను స్వర్ణ విద్యాలయని 92లో నేను డిగ్రీ చేస్తూ 150 రూపీస్ నేను టీచింగ్ పనిచేశానండి, ఈవినింగ్ అండ్ మార్నింగ్. టీచర్ల పరిస్థితి స్వయంగా నేను అనుభవించినటువంటి బాధ. ఇటువంటి దాతలు ముందుకు రావడం, వాళ్ళ మిత్రబద్ధాన్ని పూర్తిగా అభినందించడం, నేను వస్తూ అడుగుతుంటాను అండి. ఇట్లా ఎవ్రీ మంత్ నేను జిల్లా అంతా ఒకసారి మా రిపోర్టర్తో మీటింగ్ పెట్టుకొని తిరుగుతుంటాను. ఎక్కడ ఎవరు ఏంటి అనేది విషయం కూడా నేను గమనిస్తూ ఉంటాను. ఇటువంటి ఉదారత కలిగినటువంటి ఎక్స్క్లూజివ్లీ టీచర్లకి నాకు ఎంత ఆనందం వేసిందంటే ఈ చూస్తూ ఉంటే టీచర్లకి వితరణ చేస్తున్నారని చెప్పి నేనే స్వయంగా నేనే మాట్లాడతానండి అని చెప్పి ఆయనకు భరోసా కల్పించడానికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు అందించాలని ఇంకా సంపదను సంపాదించి మనలాంటి వాళ్ళకి పంచాలని చెప్పి ఆయన చెప్పినట్టు పంచితే సంపద పెరిగిపోదు సార్, పంచితే ఇంకా పెరుగుతుంది. టీచర్లు ఉంటే సమాజం ఎప్పుడైతే బాగుంటుందో దాంతోపాటు మన సంపద కూడా సృష్టించగలిగే శక్తి ఒక టీచింగ్ కమ్యూనిటీకే ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ ప్రత్యేకంగా వాళ్ళు కన్నినటువంటి తల్లిదండ్రులకు పాదాభివందనం చేస్తూ మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదములు.